హలో ఆల్. సో ఈ రోజు నీట్ కంబ్యాక్ జరగబోతుంది, మర్చిపోవద్దు, తప్పకుండా ఎన్రోల్ చేసుకోండి. ఈ రోజు 11 AM కి, అంటే 17th of October 11 AM కి మనకి నీట్ కంబ్యాక్ జరగబోతుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాంబ్యాక్ట్ అండ్ మనకి సిలబస్ ఆల్రెడీ చెప్పేశారు వాళ్ళు. సో ఇది నా రెఫరల్ కోడ్ GSS03. ఈ రెఫరల్ కోడ్ ఇస్తే మీకు ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి. సో అండ్ చాలా ఫాస్ట్ గా చెప్పేస్తాను. టోటల్ 60 క్వశ్చన్స్ ఉంటాయి, 28 క్వశ్చన్స్ ఉంటాయి, టోటల్ 60 మినిట్స్ అనమాట. సో క్లాస్ 11, క్లాస్ 12, క్లాస్ 13 కి సపరేట్ కాంటెక్స్ట్. సో ఇది ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సిలబస్. సో క్లాస్ 11 కి ఒక సిలబస్ ఉంటుంది, క్లాస్ 12 కి, క్లాస్ 13 కి ఒక సిలబస్ ఉంటుంది. అండ్ ఎస్, మీరు ఊహించందే ఉంటుంది ఈ కాంబ్యాక్ లో కానీ మీరు గెలిస్తే. సో అండ్ మీరు వెబ్లోను రిజిస్టర్ చేసుకొని క్విజ్ అటెండ్ అవ్వచ్చు, అట్ ద సేమ్ టైమ్ ఆండ్రాయిడ్ యాప్లోను అటెండ్ అవ్వచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్సెల్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఈ ఎక్సెల్ ప్రోగ్రామ్ 23rd of October 10 AM నుంచి 12 PM వరకు కంటిన్యూగా ఉంటుంది. ఇదేం లేదు, మనకి ఎక్స్పర్ట్స్, ర్యాంకర్స్, టాప్ లెక్చరర్స్ ద్వారా కౌన్సిలింగ్ సెషన్ అనమాట. ఎగ్జామ్ స్ట్రాటజీ, నీట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా చదవాలి, క్లాస్ 11 సిలబస్ ఎలా చదవాలి, క్లాస్ 12 సిలబస్ ఇంకా క్యుములేటివ్గా ఎలా చదవాలి, ఏవి సోఫార్ ఇంపార్టెంట్ చాప్టర్స్, వేట్ నుంచి వెయిటేజ్ ఎక్కువ, ఇవన్నీ చెప్తారు. సో మర్చిపోకుండా అటెండ్ అవ్వండి. దీనికి కూడా నా రెఫరల్ కోడ్ ఇవ్వండి, ఇన్విటేషన్ కోడ్ గా GSS03. ఓకే, సో ఇప్పుడైతే మనం టాపిక్ లోకి వచ్చేద్దాం. ఈ రోజు మన టాపిక్ వచ్చి ఇకినోడర్మేటా. ఓకే, సో ఇకినోడర్మేటా అనేది ఆర్థ్రోపోడాకి తర్వాత వచ్చే ఫైలం. సో అనేది ఆర్థ్రోపోడా, ఇకినోడర్మేటా ఇలా వస్తుంది. సో ఇకినోడర్మేటాలో ఏంటంటే ఈ ఫైలం కి క్లాసెస్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి గుర్తుపెట్టుకోవడానికి, ఎందుకంటే ఆ పేరులోనే మనకి సగం ఆన్సర్ ఉంటుంది. సో యూజువల్గా ఇకినో అంటే అర్థం స్పైనీ, డర్మేటా అంటే అర్థం స్కిన్. సో దాని స్కిన్ మనం టచ్ చేస్తే స్పైనీగా, హార్డ్గా మనం గుచ్చుకుంటుంది, అందుకనే దానికి ఆ పేరు పెట్టారు ఇకినో డర్మేటా. ఇకినో అంటే స్పైనీ అని అర్థం, డర్మేటా అంటే స్కిన్. సో ఈ ఇకినో డర్మేటాలో మనకి 5 క్లాసెస్ ఉన్నాయి. సో 5 క్లాసెస్ మనకి యూజువల్గా యానిమల్ కింగ్డమ్లో కొంచెం టఫెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ క్లాసెస్ని గుర్తుపెట్టుకోవడం. ఫైలమ్స్ అయితే ఈజీ, మనం 11 ఫైలమ్స్ గుర్తుపెట్టుకుంటాం, క్లాసెస్ గుర్తుపెట్టుకోవడం కొంచెం టఫ్. సో దీన్ని చాలా ఈజీ చేయొచ్చు ఇక్కడ. సో ఇక్కడ 5 క్లాసెస్ ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ చూద్దాం, క్రైనాయిడే. సో ఫస్ట్ క్లాస్ వచ్చి క్రైనాయిడే. సో క్రైనాయిడే కిందకి మనకి ఏమొస్తాయంటే సీ లిల్లీస్, ఫెదర్ స్టార్స్ వస్తాయి. అంటే అవి చూడడానికి లిల్లీ ఫ్లవర్ లా ఉంటుంది లేదా ఫెదర్ లాగా ఉంటుంది, ఒక స్టార్ కానీ ఫెదర్ లా ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో సీ లిల్లీస్, ఫెదర్ స్టార్స్ వస్తాయి. దీనికి క్రైనాయిడే అని ఎందుకు పెట్టారంటే, సో క్రైనియో అంటే లిల్లీ అనమాట, సో అది లిల్లీ ఫ్లవర్ లాగా ఉంటుందని ఆ పేరు పెట్టారు సీ లిల్లీస్ ఇంకా ఫెదర్ స్టార్స్, క్రైనాయిడే. అండ్ తర్వాత ఆస్ట్రాయిడియే. సో ఆస్ట్రాయిడియే, ఆస్టర్ అంటే స్టార్స్ అనమాట, సో స్టార్ లాగా ఉంటుంది కాబట్టి దానికి ఆస్ట్రాయిడే అని పేరు పెట్టారు. సో మీరు చూడొచ్చు ఇక్కడ స్టార్ ఫిషెస్ లేదా సీ స్టార్స్ అంటారు, రెండు సేమే. యూజువల్గా ఎకినోడర్మేటా అంటేనే మనకు గుర్తు రావాల్సిన ఫస్ట్ వచ్చి స్టార్ ఫిష్. సో ఓకే, స్టార్ ఫిష్ కూడా నిజమైన ఫిష్ కాదు. ఎలాగ సీ హార్స్ అయితే నిజమైన హార్స్ కాదు, స్టార్ ఫిష్ కూడా నిజమైన ఫిష్ కాదు. సో స్టార్ ఫిష్ ఇకినోడర్మేటా కిందకు వస్తుంది. సో ఇక్కడ స్టార్ లాగా ఉంటుంది కాబట్టి దానికి ఆస్ట్రాయిడే అని పేరు పెట్టారు, సీ స్టార్స్ లేదా స్టార్ ఫిష్. దాని తర్వాత ఓఫిరాయిడే. ఓఫిరాయిడేలో స్నేక్ లాగా ఉంటుంది అనమాట, ఓఫిరో. సో ఓఫిరో అంటే స్నేక్, సో అది చూడడానికి స్నేక్ స్నేక్ గా ఉంటుంది కాబట్టి దానికి పేరు పెట్టారు. సో బ్రిటిల్ స్టార్స్, బాస్కెట్ స్టార్స్ ఇవన్నీ ఓఫిరాయిడే కిందకు వస్తాయి. దాని తర్వాత ఇకినాయిడే. మనకి ఆల్రెడీ ఫైలం పేరులోనే ఉంది ఇకినో అంటే స్పైనీ అని. సో ఇందులో ఏం లేదు, బాడీ రౌండ్ గా బాల్ లాగా ఉండి దాని మీద స్పైనస్ ప్రొజెక్షన్స్ ఉంటాయి అంతే. సో కాబట్టి దాన్ని ఇకినాయిడే కిందకు వేశారు. సి అర్చిన్స్, సి డాలర్స్, సి బిస్కెట్స్, హార్ట్ అర్చన్స్ ఇవన్నీ ఇకినాయిడే కిందకు వస్తాయి. దాని తర్వాత హోలోథురాయిడే. హోలోథురాయిడే అంటే ఎంటైర్ బాడీ, సో బాడీలో ఒక చిన్న పార్ట్ కూడా ఖాళీ లేకుండా ఎంటైర్ బాడీ మనకి స్పైనస్ ప్రొజెక్షన్స్ ఉంటాయి, సో హోలోథురాయిడే. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి సీ కుకుంబర్. ఓకే, మనకి యూజువల్గా ఈ సీ ఫ్యాన్, సీ పెన్, ఇంకా సీ వాల్నట్, సీ కుకుంబర్ ఇలా చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, సీ ఫ్యాన్, సీ పెన్, ఇంకా సీ యానిమోన్ ఇవన్నీ మనకి నిడేరియన్స్ కిందకు వస్తుంది. సీ ఫ్యాన్, సీ పెన్, సీ యానిమోన్ ఇంకా జెల్లీ ఫిషెస్ ఇవన్నీ నిడేరియన్స్ కిందకు వస్తుంది.
సీ వాల్నట్ వచ్చి మనకి టీనోఫోరా కిందకు వస్తుంది. సో అలానే ఇకినోడర్మేటాలో సి కుకుంబర్ ఉంటుంది. ఓకే, సో ఇవి కొంచెం సేమ్ ఉంటాయి. చాలా సార్లు ఆప్షన్స్ లో ఇచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం అన్నమాట, అంటే సి ఫ్యాన్ అన్నాడు, సి పెన్ అన్నాడు అని. సో దీన్ని ఇలా గుర్తుపెట్టుకోండి, సి ఫ్యాన్, సి పెన్, దాని తర్వాత సి యానిమోన్, ఈ మూడు కూడా మనకి నిడేరియన్స్ కిందకు వస్తుంది. సి వాల్నట్స్, సి వాల్నట్స్ వచ్చి టీనోఫోరా కిందకు వస్తాయి. సో ఆ వాల్నట్ అంటే మనకి కోమ్ లాంటి ప్లేట్స్ ఉంటాయి, కాబట్టే దాన్ని చూడడానికి వాల్నట్ లాగా ఉంది. ఇంకా సి కుకుంబర్ అయితే మనకి హోలోథిరిడియా కిందకు వస్తుంది. సో ఇవండి ఫైనల్ గా క్లాసెస్, క్రైనోయిడే, ఆస్ట్రాయిడే, ఓఫిగాయిడే, ఇకినోయిడే అండ్ హోలోథిరాయిడే. హోలో అంటే ఇంకా మొత్తం. సో ఈ నాలుగు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, క్రైనోయిడే ఫస్ట్, క్రైన్ అంటే హెడ్ అనమాట, హెడ్ మనకి టాప్ ఎప్పుడు కూడా, సో క్రైనోయిడే. దాని తర్వాత ఆస్ట్రాయిడే అంటే స్టార్స్ అంటే కామన్, మనకి ఇకినోడర్మేటా అంటేనే స్టార్ ఫిషెస్, సో ఆస్ట్రాయిడే. దాని తర్వాత ఆ స్టార్స్ కానీ మనకి పాముల్లాగా ఉంటే ఓఫిరాయిడ్. దాని తర్వాత వాటి మీద స్పైనస్ ప్రాసెస్ ఉంటే ఇకినోయిడే. దాని తర్వాత మొత్తం అన్ని కలిపి హోలోథిరాయిడే. అలా గుర్తుపెట్టుకోవచ్చు మనం, క్రైనోయిడే, ఆస్ట్రాయిడే, ఓఫిరాయిడే, ఇకినోయిడే అండ్ హోలోథిరాయిడే. ఓకే, సో ఇవి ఎగ్జాంపుల్స్. సో క్రైనోయిడే కింద సీ లిల్లీస్, ఫెదర్ స్టార్స్, ఆస్ట్రాయిడే కింద మనకి సీ స్టార్స్ ఇంకా స్టార్ ఫిష్ లేదా, సో ఓఫిరాయిడే కింద బ్రిటిల్ స్టార్స్, బాస్కెట్ స్టార్స్, ఇకినోయిడే కింద సీ అర్చిన్స్, సాండ్ డాలర్స్, సీ బిస్కెట్స్ అండ్ హార్ట్ అర్చిన్స్, అండ్ హోలోథిరాయిడే కింద సీ కుకుంబర్స్. ఇలా ఎకినోడర్మేటాలోని క్లాసెస్ ని గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ సోఫార్ ఇట్ చాలా ఈజీ కూడా. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కానీ ఇంకా ఏదైనా టాపిక్స్ లో, యానిమల్ కింగ్డమ్ లో కానీ ఏమన్నా డౌట్స్ ఉంటే, నెక్స్ట్ ఈ మంత్ మొత్తం కూడా నేను యానిమల్ కింగ్డమ్ నుంచి పోస్ట్ చేస్తాను. సో యానిమల్ కింగ్డమ్ లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్ లో పెట్టండి. అలానే మీకు ఏదైనా వీడియో కావాలన్నా కానీ స్పెషల్గా నాకు కమెంట్ బాక్స్ లో పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.